అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం దట్ ఇస్ లెఫ్ట్ టు దెం ఐ హావ్ నో ప్రాబ్లం కానీ దయచేసి మళ్ళీ కులం మతం ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టండి దయచేసి చేయండి మీడియా మిత్రులు కూడా నేను కోరుతాను ప్లీజ్ డోంట్ డూ దట్ దీనివల్లనే రాష్ట్రం చెడిపోతుంది దీనివల్లనే రాష్ట్రం వెనకపోతుంది 30 సంవత్సరాలు వెనకపోయాను ఆంధ్రుడిగా నిజంగా నాకు బాధ వస్తుందండి ఏంటి అసలు ఇది ఇదే నా మనం అనుకుంది పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోతుంటే ఓ యువకుడిగా ఒక ఆవేదన ఉంది నాకు ఏమైంది జగన్ ఎక్కడున్నాడండి మేము ఎప్పుడు తాడిపల్లి కొంపలు పడుకుంటారు తప్ప ఏనాడని బయటకు వచ్చాడా ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా బైజూస్తో ఒప్పందం పెట్టారు అది ఇప్పుడు టాబ్లెట్లు ఇస్తాం ఏమైంది ఆ ప్రాజెక్ట్ ఇటుపోయాడు ఒక కంపెనీ రాదు ఆంధ్ర రాష్ట్రం అదే యువత ఏంటని పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతాం గత 4 సంవత్సరాలు 3 నెలలు అండి నేను సూటిగా అడుగుతున్నా ఆ కోడిగుడ్డు మంత్రిని కూడా అడుగుతున్నా ఒక్క పరిశ్రమన ఆపరేషన్ వచ్చిందండి ఆంధ్ర రాష్ట్రం ఒక్క పరిశ్రమ చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమన ఆపరేషన్ వచ్చిన కుందకులం పేరు వాడుతుంది సిగ్గుండ ముఖ్య మంత్రినిరా నేను ఫీలింగ్ లేదండి అది పక్క రాష్ట్రం ఇంత స్పీడ్గా వెళ్తుంది మనం కూడా ఏదో చేయాలన్న తపన వెలికలేదండి అసలు ఈయన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలకు వెళ్ళి నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారని నాకు డౌట్ ఏంటి ఇంకా వాళ్ళందరూ అవుతారు చూశాను కదా ఒకసారి ఏదో మీటింగ్ వెళ్ళాడు ముఖ్యమంత్రి ఉంటే ఇంకేం చేయాలో అర్థోకేటి కూర్చున్నాడు ఎవడు మాట్లాడలేదు ఎందుకంటే భారతదేశం అంద ముఖ్యమంత్రి వెళ్తున్న పరమ వేస్ట్ అండి అట్లా ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుందండి దయచేసి మీడియా మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా అన్నిట్లో కులం తీసుకురా ఇష్యమైన మనం డిస్కస్ చేద్దాం దయచేసి ఈ ప్రభుత్వానికి కావాల్సింది ఈ కుల రాజకీయం ఇంకా అర్థమైనట్లేదట బాబు గారు గురువు గారు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పాను నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య ఉంది నేను ఉద్యోగాలు కల్పిస్తానని సూటిగా చెప్పిన ఆయనకి అరే నేను అసలు ఈ నియోజకవర్గంలో పోటీ చేయనని నేను పోటీ చేస్తానో లేదో తెలియకుండా ముందరనే నేను పరిశ్రమలకు తీసుకొచ్చాను ఉద్యోగాలు కల్పించాను ఐఎమ్ రెడీ ఫర్ దట్ డిబేట్ ఆల్సో వెళ్ళి కాంటే ఏపీఏఎస్సి బిల్డింగ్ ఎప్పుడు కట్టామండి తెలుగుదేశం పార్టీ అధికారులు అప్పుడు కట్టాం అక్కడ పరిశ్రమలు ఎప్పుడు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ అధికారులు అప్పుడు వచ్చినాయి ఆవిడ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయండి ఆంధ్రులందరికీ వచ్చినాయి దాంట్లో భాగంగా లోకల్స్ అందరికీ వచ్చినాయి అసలు మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని ఒక గతంలో చెప్పా ఇప్పుడు చెప్తున్నా దట్ ఈస్ మై కమిట్మెంట్ మంగళగిరి దాంట్లో నాకు చాలా క్లారిటీ ఓకేమా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక పెత్తం దారి పైన నేను పోరాటం చేస్తున్నా వైకాపా గ్లోబల్స్ ప్రచారం పైన నేను పోరాటం చేస్తున్నా అడుగడుగున నా పైన ఆరోపణలు చేసి పారిపోతాం కాదు చేసిన ఆరోపణలు నిరూపించాల్సి ఒక పెత్తం దారి పైన నేను పోరాటం చేస్తున్నా వైకాపా గ్లోబల్స్ ప్రచారం పైన నేను పోరాటం చేస్తున్నాను